నన్నా జయ కేతన మీ జెండ వయస్సారు సీపి జెండా వా సన్నే మన అందా దండెత్తి కదులుతున్నడే అన్నా వాసన్న గుండెల్లో నిలిచి నోడు బాలినే నీ వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిందు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై అంటే మన పట్టాలు ఇస్తుంటే కోట్లు వేసి ఈ రకంగా ఆ రకంగా ఆపిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం చేయాలో అర్థం కాకుండా అంటే అంత ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ చుట్టుపక్కల ఎక్కడ లేకపోవటం వల్ల ముఖ్యమంత్రి గారితో ఒకరోజు మాట్లాడాను. సార్ మాకు గవర్నమెంట్ ల్యాండ్ లేదు, మరి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి అన్ని డివిజన్లో వెరిఫికేషన్ చేశారు, దాదాపు 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మరి ల్యాండ్ కొనిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ల్యాండ్ చూడటం జరిగింది. చూసిన తర్వాత దాదాపు 230 కోట్లు కావాల్సి వచ్చినాయి. మరి డబ్బులు రావటం కొంచెం ఆలస్యమైంది. వీళ్ళు ఏమన్నారంటే తెలుగుదేశం వాళ్ళు మీకు భరోసా పత్రాలు ఇచ్చారు, మోసం చేస్తున్నారు, మీకు పట్టాలు ఇవ్వరు, మరి వాళ్ళు కావాలని ఎలక్షన్ కోసం మోసం చేస్తున్నారని మాట్లాడారు. నేను అప్పుడైతే ఒకటే చెప్పాను, నాకు మోసం చేసే అలవాటు లేదు. నేను కనుక వాళ్ళకి పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీయే చేయనని చెప్పాను, నేను రాజకీయాలే మానేస్తానని చెప్పాను. మరి డబ్బులు రావడం ఆలస్యమైంది. దాని కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో కాబట్టి అందులో చేయూత కార్యక్రమం ఉంది, అలాగే ఆసరా దీనన్నిటికీ ఈ రెండింటికే 12,000 కోట్లు కావాల్సి వచ్చే పరిస్థితి. డబ్బులు ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఆలస్యమైతే నేనైతే నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టాను. సీఎం ఆఫీస్ ఫోన్ చేసి నేను పోటీ చేయను, మీరు ఆ డబ్బులు అయిపోతే అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చి కూర్చున్నాను. ఈ లోపల పేపర్లో ఆంధ్రజ్యోతి ఈనాడు ఉంది కదా, మీకు తెలుసు కదా, వాళ్ళు ఏం రాత్రం మొదలు పెట్టారు, వాసు సీఎం మీద అలిగాడు, మరి పార్టీ మారుతాడో ఏం చేస్తాడో అలిగాడు, అన్నీ చేశాడు, మరి అలిగి హైదరాబాద్ కూర్చున్నాడు. నేను అలిగింది నా కోసం కాదు, నేనేమన్నా నాకు స్థలాలు ఇమ్మని అడిగానా, లేకపోతే నాకేమన్నా రాసి ఇమ్మని చెప్పి అడిగానా? నేను అడిగింది ప్రజలకి పట్టాలు ఇవ్వటానికే తప్ప వేరే దానికి నేను అలగలేదని చెప్పి సభాంగతి. మరి ఆ తర్వాత ఒకటే చెప్పాను, డబ్బులు పడితే ఒంగోలు వస్తారని చెప్పిన. డబ్బులు వేశారు, కలెక్టర్ అకౌంట్ వేశారు, ఒంగోలు వచ్చాం. వచ్చిన తర్వాత డబ్బులు పడిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, డబ్బులు పడ్డే కానీ ఇంకా టైం లేదు, పట్టాలు ఎక్కడిస్తాడు, 25,000 మందికి పట్టాలు ఎక్కడిస్తాడు, అది అయ్యే పని కాదన్నారు. నేనైతే ఒకటే చెప్పాను, పట్టాలు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇప్పిస్తానని కూడా ఈ సభలో తెలియజేస్తాను. ఏమా మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ, మీ సచివాలయంలో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు స్తంభ ఇచ్చారా లేదా? ఏమా గతంలో ఎప్పుడన్నా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారా? ఎప్పుడన్నా ఇచ్చారా? ఎందుకు రిజిస్ట్రేషన్ చేశానో తెలుసా? గతంలో కొంత పట్టాలు ఇస్తే ఇచ్చిన పట్టాలు మీరు తొందరగా ఇల్లు కట్టుకోకపోతే దొంగ పట్టాలు సృష్టించేవాళ్ళు. అక్కడ పాత ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించి దొంగ పట్టాలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అలా జరగకూడదు. రిజిస్ట్రేషన్ చేసిస్తే జీవితాంతం మీ పేరు ఉంటుంది, వేరే వాడు వచ్చి అది దాని మీద హక్కు ఎవరికి ఉండదనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఈ సభాగతం చేస్తున్నారు.
డీకే పట్టాలు మొదటిసారిగా రిజిస్ట్రేషన్. ఒకటే మాట చెప్తున్నాడు, నా వల్ల మీ ఇంటికి మంచి జరిగిందని మీరు తలుచుకుంటే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. నాకు మీరు తప్ప నాకెవరు లేరని శ్రీరాజ్ జగన్ అని చెప్తున్నాడు. మరి మీకు అందరికీ మంచి జరిగిందా లేదా? ఏ గవర్నమెంట్ లో మంచి జరిగిందా లేదా? వాసనలో మీకు మంచి జరిగిందా లేదా? మరి జరిగినప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఏం చెయ్యాలి? ఎప్పుడుగానే సరే మంచినే గెలిపించాలి కాబట్టి మనం అందరం కూడా ఎవరికి ఓటు వేయాలమ్మా? ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేయాలి? మన గుర్తు, మన గుర్తు. ఫ్యాన్ ఎక్కడ ఉంటుందమ్మా? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ ఉండాలి? ఎందుకంటే ఈ రోజున ఇక్కడ కూడా చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు నాకు తెలుసు. కానీ ఏ రోజు కూడా జగన్ కానీ వాసన కానీ టీడీపీ వాళ్ళకి ఇవ్వద్దని ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడైనా చెప్పాడా? టీడీపీ వాళ్ళు కూడా మన మనుషులే, నా నియోజకవర్గ ప్రజలే. ఇలాగ ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పాడా? మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవే పట్టాలు కనుక వాళ్ళ హయాంలో జరిగినట్లయితే వైసీపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా నిజాలు, ఇవి నిజాలు కాబట్టి నిర్భయంగా మాట్లాడుతున్నాను. మీకు కూడా దమ్ముంటే మీరు నిర్భయంగా చెప్పండి. ఎవరైతే మీకు సహాయం చేశారో మనం మర్చిపోయే తత్వం మానవులకు లేదు. అక్కడ మన మనుషులమైతే ఖచ్చితంగా మరి మీరందరూ కూడా మరి మన వాసనకు సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మైనింగ్ ల్యాండ్ని ఎట్లా చేస్తారని చెప్పి కోర్టులో వేపించి, అప్పుడేమో మైనింగ్ ల్యాండ్ ఎట్లా అని చెప్పి అప్పుడు కోర్టులో వేపించి, ఇప్పుడు మైనింగ్ ల్యాండ్ ఎట్లా పట్టాలు ఇస్తారని మళ్ళీ ఇప్పుడు కోర్టులో వేయించి పేదలకు అన్యాయం చేసే విధంగా మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఒక చండాలపైన ఆలోచనతో పేదలను ద్రోహం చేసే విధంగా అలా చేస్తే కోర్టుకి వెళ్ళి ఎట్టయినా సాధిద్దామని చిత విధాలా ప్రయత్నం చేసి, అలా కాని పక్షంలో 25,000 మందికి నేను మాటిచ్చాను. ఆ మాట ప్రకారం వాళ్ళకి పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తా, లేకపోతే లేదని భీష్మించుకొని కూర్చొని దానిని సాధించి 231 కోట్ల రూపాయలతోటి ఈరోజు 2 నగరాలని ఒంగోలుకు టౌన్కు దగ్గరగా కార్పొరేషన్లో నియమిస్తుంటే జనార్దన్ నిన్న ఇందాక మాట్లాడుతున్నాడు 8 లక్షలు లేదు 10 లక్షలు లేని పొలాలని 35 లక్షలు ఎట్లా ఇస్తారు అని. దుర్మార్గం కాకపోతే ఏంది, ఒక్క రూపాయి అయినా కానీ మా వాసన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నాడని నువ్వు నిరూపిస్తే, మన వాసన్న కూడా చెప్పాడు నువ్వు పోటీలో నిలబడదు, నిలబడకూడదు నీకు ధైర్యం దమ్ముంటే. ఇష్టం వచ్చినట్టు పేదలతోటి రాజకీయం చేద్దాం అనుకుంటే పేదల ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు. నువ్వు ఏదో ఒక రకంగా మిస్గైడ్ చేసి చెప్పింది చెప్పి 10 సార్లు చెప్తే అది నిజమైంది అనుకుంటే అది అవివేకం. కనుక రేపు 2024లో మమ్మ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకోసం మా వాసన రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి పోరాడి మీ అందరికీ 25,000 మందికి పట్టాలు తెప్పిస్తే మళ్ళీ కోర్టులో వేసి ఈ ఆపిచ్చి ఏదో ఒకటి చేయాలని చేయటం అనేది మీరు రేపొద్దు మీ ఓటుతోటే బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తానమ్మా.